उम्मडी आंध्रप्रदेश माजी मुख्यमंत्री जलगम वेंगलराव शत जयंतोत्सव कार्यक्रम श्रीकाकुलम बापूजी कला मंदिर लो जरिगिंदी। कार्यक्रम में राष्ट्र रेवेन्यू शाखा मंत्री धर्मन प्रसाद राव पाल्गोन्नारु। अनंतरम आयन प्रजलकु चेसिन सेवलनु कोन्नाडारु। ఈ సందర్భంగా రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్బాబు మాట్లాడుతూ జలగం వెంగళరావు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చారని, అందులో వంశధార, మడ్డువలస ఇలా చాలా ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆయనకి రుణపడి ఉంటారని, వెంగళరావు విగ్రహాన్ని శ్రీకాకుళం టౌన్ లో పెట్టడానికి తీర్మానం జరిగిందని తెలిపారు। మేమంత కూడా చిన్నచూపుతో పనిచేసి ఇవాళ అతని స్ఫూర్తితో ఇవాళ నేను కానీ గౌరవ శాఖ మంత్రి ధర్మన్ ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేసుకుని చదువు తీసుకున్నాను। తెలియజేసుకుంటూ వారి కుమార్తె అయినటువంటి జయంతి గారిని ఈ సభలో చేసి మాట్లాడుతూ కోరుతున్నాను। ఈరోజు పెద్దలు, పత్రికా సోదరులు ఈ కార్యక్రమానికి వెంగళరావు గారి మీద అభిమానంగా అభిమానంతో వచ్చినటువంటి అభిమానులు, పట్టణ పెద్దలు, పుర ప్రముఖులు, ఒక అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు వెంగళరావు గారు పనిచేసినటువంటి మహావ్యక్తి, ఆయన మనందరి హృదయాల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి అత్తల ద్వారా మనకు చేసి చూపించినటువంటి వ్యక్తి, ఆయన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చేసినప్పుడు మన దేశంలో అనేక పరిశ్రమలకు స్థాపనకు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మహనీయులు వారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వెంగళరావు గారి సెంచరీ సెలబ్రేషన్స్ హైదరాబాద్ రాష్ట్రంలో జరుగుతున్నాయి। ఆ సందర్భంలో ఈ శ్రీకాకుళంలో జిల్లా పుట్టాడైన 1922 మే 4న సూపర్ని గ్రామ రాజం దగ్గర మరి పుట్టినందుకు మరి ఈరోజు ఈ జిల్లా నుంచి పుట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో మంత్రి చేసి పిసి అధ్యక్షుడిగా అనేక పదవులు కలిగినందుకు, ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేక వంశధార కానీ, మడ్వాస కానీ, జలగం వెంగళరావు కానీ, ధన్యావతి కానీ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన టైంలో జరిగాయి। ఆయన ఈ జిల్లాకి చేసిన సేవకి శుక్రవారం రుణాలను తెలియజేసుకుంటూ ధర్మాన ప్రసాద్ గారి యొక్క గైడెన్స్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఆ రెండు శాస్త్రాలు పనిచేసిన బుత్తగారు కానీ, బొగ్గలక్ష్మణరావు కానీ, మోహన్ రావు కానీ, బాలశాస్త్ర అబ్బాయికి కానీ, విక్రాంత్ కానీ, అల్లానగారి తరఫున కృషి చేయడం జరిగింది। ఈ కార్యక్రమం చాలా బాగుంది। అలాంటి విగ్రహం కూడా శ్రీకాకుళం టౌన్లో పెట్టడానికి ఒక తీర్మానం కూడా జరిగింది। మరి ఇలాంటి పెద్దలు పెద్దల తరకు విషయాలు గుర్తుపెట్టుకొని రాబోయే తరంలో రాజకీయ సాంప్రదాయాన్ని కాపాడడానికి, రాజకీయంలో ఉన్నత నేతలు కాపాడడానికి, వెంగళరావు గారి వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆయన తరకు పరిపాలన, బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఈ తరంగా తెలియడానికి ఇలాంటి కార్యక్రమం అవసరం తెలియజేసుకుంటూ ధర్మాన ప్రసాద్ గారికి సూచన మేరకు ఈ కార్యక్రమం చేశాం। ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, అందరికీ శక్తి సంస్థ ప్రతినిధులకి, వ్యాపార వర్గాలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। జై హింద్, జై వెంగళరావు అమర।